తాళరేవు మండలం కోరంగి గ్రామ పంచాయతీ చినబొడ్డు వెంకటాయపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామి వారి నిలువెత్తు విగ్రహానికి గాడిమొగ గ్రామస్థులు కామాడి కామేశ్వరరావు గంగాయమ్మల కుమారుడు కామాడి మాతరాజు దంపతులు వెండి కిరీటాన్ని భీష్మ ఏకాదశి స్వామి వారి ఆలయ వార్షికోత్సవమును పురస్కరించుకొని బహూకరించారు. శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఈరోజున రథసప్తమి మహాపర్వణ పుణ్యకాలంలో స్వామివారి యొక్క దివ్య ప్రతిష్టా వార్షికోత్సవం నాడు, ఈ రోజున స్వామివారి ప్రతిష్ట చేసిన రోజు, రథసప్తమి నాడు ప్రతిష్ట చేసిన రోజు కాబట్టి నిన్నటి రోజున మొదలుకొని స్వామివారి యొక్క వార్షికోత్సవ సందర్భంగా నిన్న మధ్యాహ్న కాలంలో సంకల్పం చేసి సాయంత్ర సమయంలో మంటపారాధన అలాగే ఇత్యాది కార్యక్రమాలు చేసుకుని ఉదయాన్నే స్వామివారికి అభిషేచనము అలాగే హవనాదులు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరిగిపబడింది. అలాగే ఈ యొక్క స్వామివారికి మాతరాజు గారు స్వామివారికి రజత కిరీటాన్ని అలాగే చెవులతో సహితంగా ఉన్నటువంటి రజత కిరీటాన్ని రథసప్తమి వార్షికోత్సవం నాడు బహుకరింపబడిందనమాట. స్వామివారికి రజత కిరీటం భక్తుల వారి యొక్క సంకల్పం చేత వార్షికోత్సవం నాడు ఈ రోజున స్వామివారికి ధరింప చేయడం జరిగింది. అలాగే భక్తుల సహాయ సహకారాలతో ప్రతి నిత్యము అష్టములు కూడా ఇక్కడ అభిషేకం చేసి హవనాదులు చేస్తున్నాం. ఎంతమంది భక్తులైతే వస్తారో అంతమందికి కూడా స్వామి యొక్క అనుగ్రహం కలిగి ఏ విధమైనటువంటి కష్టం లేకుండా సుఖంగా ఉండాలి అని చెప్పి దేవతామూర్తి యొక్క ఆశీర్వచనాలు. ఓం శతమానం భవతి శతాది పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి పరమేశ్వర అర్పణ.